अलागे कलाकार कलाकार तन गुंत अरविचि वाली जीवन पोशा आयन रत्न कुमार गार आयन चमाल चपाले अभिनंदन जेंटलमैन रोजा बांबे दलपति दींट विविध रकल हीरो अंदर की गुंत रत्न कुमार गारदे विनोद कुमार अर्जुन अरविंद स्वामी ఇలా ఆయన గొంతు అరవివని హీరో లేడు అంటే తన గొంతు తను మాట్లాడుకున్న హీరో వాడి సంగతి పక్కన పెట్టండి కానీ ఎన్నో డబ్బింగ్ సినిమాలు ఆ తెలుగు మాట్లాడలేని హీరోలకి గొంతు రత్నకుమార్ గారిదే మొత్తం 1076 సినిమాలకి ఆయన డబ్బింగ్ చెప్పారు ఇంతే కాకుండా ఒక్క తెలుగే అనుకునేరు తెలుగు తమిళ్ హిందీ సంస్కృతం మలయాళం 5 భాషల్లో డబ్బింగ్ చెప్పారు హిందీలో ఆయన సల్మాన్ ఖాన్ గారికి ఆ ప్రేమ పావురాలు మైనే ప్యార్ కియా అనేది తెలుగులో అనువాదం చేసినప్పుడు డబ్బింగ్ ఆయనే చెప్పారు. మొన్న ఈ మధ్య May 4, 2012 నాడు 8 గంటల సేపు ఏక ధాటిగా డబ్బింగ్ చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అంటే గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేయలేదు ఇండియా బ్యూరో ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు రికార్డ్ చేసి 8 గంటలైన ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ ఒక్క సినిమాలకు డబ్బింగే కాదు 10,000 టీవీ సీరియల్ ఎపిసోడ్స్కి ఆయన డబ్బింగ్ చెప్పారు. ఆయన చేసిన టీవీ సీరియల్స్ సుడిగుండాలు గుప్పెడు మనసు మాల్గుడి కథలు అలాంటి డక్టైల్స్ అంటే ఎన్నో ఇంగ్లీష్ సినిమాలు తెలుగులోకి ఇంగ్లీష్ సీరియల్స్ తెలుగులోకి డబ్బింగ్ చేస్తే గొంతు ఆయనదే. ఇది అంటే రత్నకుమార్ గారు ప్రముఖంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కళ కేవలం డబ్బింగ్కి మాత్రమే పరిమితమై లేదు. 8 డాక్యుమెంటరీలు ఆయన డైరెక్షన్ చేశారు. అది కాకుండా 3 డాక్యుమెంటరీలు ఆయనంతా ఆయన ప్రొడ్యూస్ కూడా చేశారు. ఆ రకంగా ఆయన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కూడా. ఇవన్నీ కాకుండా రత్నకుమార్ గారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఏమిటంటే ఎప్పుడో 1979 నుంచి 1984 మద్రాసులో చదివే రోజుల్లో ఆయన యువరంజని అని ఒక సంస్థని స్థాపించారు. ఆ రోజుల్లో మేము ఐఐటీలో ఉన్న రోజుల్లో వచ్చి తెలుగు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారు. అప్పట్లో మేము నిర్వహించిన ఒక కవితా పోటీలో కళ అనే ఒక కవిత రాసి 100 మంది కవితలు సబ్మిట్ చేస్తే ఆయనని కవితని ఉత్తమ కవితగా శ్రీశ్రీ గారు స్వయంగా నిర్ణయించి ఆయనది ఉత్తమ కవిత నిర్ణయించారు. ఇది కాకుండా సుడిగుండాలనే టీవీ సీరియల్కి రాసిన పాట ఆయనదే. మొన్న ఒకసారి వినిపించినప్పుడు అనిపించింది అనమాట, నాకు ఎంత కలిగించి వేసిందంటే మమ్మల్ని అది వీక్ ఆయన బహుశా ఈరోజు వినిపిస్తారో మరి ఏం వినిపిస్తారో తెలియదు. ఇవన్నీ కాకుండా మనకి ఎవరి గొంతు కనుక ఒకసారి ఎత్తితే తణుగు పరిమళిస్తుందో, తణుగు పరవశిస్తుందో, మనసు పరిమళిస్తుందో అలాంటి గాన గంధర్వుడి కుమారుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కుమారుడు ఘంటసాల రత్నకుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను.